మన జీవితాన్ని దేవుడు ఏమన్నాడంటే నీటి ఊటకు సాదృశ్యంగా పెట్టాడు. నీటి ఊట, ఊట అనేటువంటిది పైకి కనిపించదు, లోపల ఎంత వాటర్ ఉందో ఎంత నీరుందో అవసరమైన ప్రతిసారి కూడా అది ఉబుకుతూనే ఉంటుంది. మీరు గమనించాలి, లోపల ఎంత ఉంటుందో తెలియదు. ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, అయ్యా మా ఊరు చాలా బాగుందని చూస్తున్నావు కదా, మా ఊరు బాగానే ఉంటుంది కానీ మా ఊటలు సరిగా లేవు, ఇది ఊటలు చెడిపోయినాయి అని చెప్పారు ఎలీషాతో ఎరికో పట్టణస్థులు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని రండని చెప్పి ప్రార్థన చేసి ఆ ఉప్పును అందులో కలిపితే ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ ఊట ఉబుకుతూనే ఉంది. సూపర్ మంచి నీళ్ళవి. హల్లెలూయా. మొన్న మేము రెండు పర్యాయములు అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అదే గుర్తొస్తుంది, అద్భుతమైనటువంటి సాదృశ్యం అది. ఇప్పటికీ ఆ నీళ్లు ఉబుకుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆ ఊటను చూసి ఆ ఊటలో ఉన్న ఒక్క చుక్కైనా త్రాగి అర్థమవుతుంది వెళ్తున్నారు. కారణం ఏమిటంటే దేవుడు ఆశీర్వదిస్తే ఒక మనిషిని తరాలు మారినా ఎన్ని పరిస్థితులు ఎదురైనా కాలాలు మారినా ఎన్ని వేరియంట్లు వచ్చినా ఊట మాత్రం ఆగదు. అది దాని అర్థం. హల్లెలూయా. ఈ ఊట దేనికి సాదృశ్యం? ఒకసారి నీ ఆశీర్వాదము నాకు సాదృశ్యం కాదా? హల్లెలూయా. కొన్ని కొంతమంది చూడడానికి చాలా పేదవారుగానే ఉంటారు కానీ వారింట్లో ఏనాడు కొరత ఉండదు, బియ్యానికి కానీ సరుకులకు కానీ. అర్థమవుతుందా? ఇంకా ఏదైనా సరే సమృద్ధితో ఒక ఉద్యోగస్తులు బ్రతికినట్లుగా వారు బ్రతుకుతూనే ఉంటారు. చాలామంది అంటుంటారు వరి బాబులకు ఉద్యోగం లేదు కదా, ఉద్యోగస్తులాగే బ్రతుకుతారంటే అది నిజమై అదే దేవుని యొక్క ఆశీర్వాదపు రహస్యం. హల్లెలూయా. ఎందుకంటే వీరు ఆశ్రదించబడిన వారు, వీరి డబ్బు మందు షాపులకు వెళ్ళటల్లా, వీరు ఆశ్రదించబడినటువంటి వారు, వీరి డబ్బు శపించబడిన పేకాంటకి వెళ్ళటల్లా, వీరు ఆశ్రదించబడిన వారు, వీరి డబ్బు వీరి యొక్క సొమ్ము వేషగృహాలకు వెళ్ళటల్లా, వీరు ఆశ్రదించబడిన వారు, వీరి డబ్బు వ్యర్థమైన బ్యూటీ పార్లర్లకు వెళ్ళటల్లా. అర్థమవుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. వ్యర్థమైన దానికి ఈ డబ్బు ఖర్చు చేయటం లేదు. దేవుడిచ్చినటువంటి దానిని దేనికి ఖర్చు చేయాలో దేనికి ఖర్చు చేయకూడదో ఈ ఆశ్రవదించబడిన వారికి తెలుసు. అందుకనే వీరికి ఏది లోకపరంగా ఏ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ పితరుల దగ్గర నుంచి కానీ మన తాత ముత్తాతల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఏ ఆస్తి ఏ చిల్లు కవ లేకపోయినా ఒక డిగ్నిటీగా ఒక అద్భుతమైన ఆశీర్వాదకరంగా బ్రతకడానికి కారణం ఏమిటంటే వీరు దేవుని చేత ఆశ్రవదించబడిన నీటి ఊటలు. ఊటలు నువ్వు అనుకుంటున్నావేమో మరొక వేరియంట్ వస్తుంది. అర్థమవుతున్నా? కరువు వచ్చింది, పరిస్థితులు ఏమిటి అని ప్రపంచము తల్లక్రిందులైనా నీ దేవుడు నీ చెయ్యి విడవడు. దీనికి అదే ఇక్కడ చెప్పాడు, చూడండి ఒకసారి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తి పరిచి పరిచి నీ ఎముకలను బలపరుచును. క్షామకాలము కరువు కాలము అని అర్థం. క్షేమము వేరు క్షామము వేరు. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్నది క్షామకాలం. ప్రపంచం ఎదుర్కొంటుంది ఇప్పుడు మీకు అర్థం కావటంలా. కరువు ప్రపంచంలో ఆయా దేశాలలో స్టార్ట్ అయిపోయింది. ప్రభు చెప్పాడు తెగుళ్ళు భూకంపములు కరువులు యుద్ధాలు దేశం మీదకి దేశము రాజ్యం మీదకి రాజ్యము మనుషుల మీదకి మనుషులు లేచెదరు, ఇది నా రాకడకు చూసినలు అన్నాడు. ఎంతమందికి తెలుసు? అప్పుడు మీరు సంతోషించండి. ఎందుకు అంటే వారు నాశనమవుతున్నందుకు కాదు, కరువుతో మలమల మాడి చస్తున్నందుకు కాదు, యుద్ధాలు జరుగుతున్నందుకు కాదు. మీరు సంతోషించాల్సింది,
మీ విడుదల సమీపించిందని. ప్రభు ఆకలి దప్పికి లేని రాజ్యములో మీకు చోటుందని, అక్కడికి తీసుకెళ్తున్నారని, ఆ ఉన్నతమైన రాజ్యములో ఆ మహోన్నతమైనటువంటి దేవుని ఎదుట అది నిజంగా చెప్పాలంటే దాని గురించి మనకి తెలియదు కానండి, పరలోకం ఎప్పుడు చూడలేదు కానీ బైబిల్లో చదువుతుంటే అద్భుతమైనటువంటి వాతావరణం అది. హల్లెలూయా. నేను మీకు చాలా ఒకసారి రెండుసార్లు చెప్పినట్టున్నాను, జయంతమ్మని జయంతమ్మని ఓ తల్లి చనిపోయి మరల బ్రతికి 5 నిమిషాల తర్వాత చనిపోయింది. ఆమె ఆ 5 నిమిషాల్లో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఆమె పరదేశికి వెళ్ళి వచ్చింది, అర్థమవుతుందండి, వాళ్ళ కొడుకులు రక్షింపబడలేదు, విశాఖపట్నంలో ఆర్ట్ ఫెయిల్డ్ అయి చనిపోయింది, స్ట్రెచ్చర్ మీద ఇక పైపులని తీసి తీసుకొని వస్తున్నప్పుడు కారు మాట్లాడుకొని కళ్ళు తెరిసింది, తన కొడుకులు ఇద్దరు పక్కనే ఉన్నారు. కళ్ళు తెరవగానే వారు గబగబా డాక్టర్స్ని వాళ్ళని పిలిచి మరలా పైన ఐసీయూలో పెట్టమని వారు అడావుడు చేస్తుంటే వద్దని సైగిల్ చేసి ఒక మాట చెప్పింది. వారిద్దరూ మంచి ఆఫీసర్సే, ప్రభువుని నమ్ముకోలా. విచిత్రమైన సంగతి ఏమిటంటే, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తారు, బాగా చదువుకుంటారు, పాటలు పాడుతారు, ఉద్యోగం వచ్చింది, ఆనాడు యేసు ప్రభు అని పాటలు పాడుతారు, బాగానే ఉంది. ఉద్యోగం వచ్చిన తర్వాత యేసు ప్రభు అనే పదం పక్కన పెట్టి ఆ భగవంతుడు అంటాడు. ఒక గజిటెడ్ ఆఫీసర్ అవగానే ఆ భగవంతుడు, అందరికీ ఒకటే భగవంతుడు అని అంటాడు. యేసు అనే పేరు ఇతను వాడడు. అహం లేదంటే తనకి ఎక్కడ తక్కువైపోతానేమో, ఎక్కడ ఏం జరిగిద్దోనని భయం, అర్థమవుతుంది, దేవుని భయానికి బదులు ఈ భయం పట్టుకుంది మనుషుల్లో. కానీ కొంతమంది ఆఫీసర్స్ చచ్చిపోయినా పర్వాలేదు, అర్థమవుతుంది, ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా వారు క్రీస్తును ప్రకటిస్తున్న మహానుభావులు ఉన్నారు, వారిని దేవుడు తరతరాలకి ఆశీర్వదిస్తాడు, తరతరాలకి ఆశీర్వదిస్తాడు దేవుడు. కొంతమంది ఉన్నారే, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తారు, ప్రభువుని నమ్ముకుంటారు, ఆయన దయవలనే ఉద్యోగం సంపాదించుకుంటారు, తన తల్లి కన్నీరో తండ్రి కన్నీరో చూసి దేవుడు ఉద్యోగం ఇస్తారు, ఆ తర్వాత యేసు అనే పేరు వాడరు వాళ్ళు. భగవంతుడు, భగవంతుడు అంటే ఎవడ భగవంతుడు? బోల్డ్ ఎంతమంది ఉన్నారు భగవంతుల్లో, చెట్టు భగవంతుడే, పొట్ట భగవంతుడే, జంతువులు భగవంతుడే అంటున్నారు కదా, అర్థమవుతండి. ఆ భగవంతుడి పేరేమిటి అది చెప్పవా? యేసు నామం నీ నోటిలో నుంచి ఉచ్చరిస్తే ఆ నామములో ఆశీర్వాదం ఉంది, ఆ నామములో శక్తి ఉంది, ఆ నామములో స్వస్థత ఉంది, ఆ నామములో పరిశుద్ధత ఉంది. అదే ఆ నామం. ఆ నామాన్ని మీరు మాట్లాడడానికి అతిశయించండి. దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా.